నమస్కారం నేను డాక్టర్ చెలిమెల శ్రీనివాసరావు నా క్లినిక్ వచ్చేసి సంస్కృతి కేరళ ఆయుర్వేద పంచకర్మ క్లినిక్ సర్దార్ పటేల్ నగర్లో ఉంది ఈరోజు మనము చర్చించుకునే టాపిక్ మాట్లాడే అనుకున్న టాపిక్ నీ జాయింట్ పెయిన్స్ నీ జాయింట్ పెయిన్స్ అనేది ఒక ఏజ్ తర్వాత చాలా కామన్గా చూసే ప్రాబ్లం అండ్ జన మన లైఫ్ స్టైల్ అంటే మనం చేసే పనిలో కూడా ఇబ్బంది కలిగే ప్రాబ్లమ్స్లో నీ జాయింట్ పెయిన్స్ కూడా చూస్తున్నాం అండ్ నేను చెప్పాలంటే నలభై నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి చాలా కామన్గా వింటున్న వర్డ్ ఇది నీ జాయింట్ పెయిన్స్ అనేది ఒక ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల ముందు చూసుకుంటే అప్పుడు అప్పుడు ఇంతగా సఫర్ అయ్యేది చాలా తక్కువ ఇప్పుడు ఇవాళ రేపు ఉన్న ఇప్పుడు మన లైఫ్ స్టైల్కి ఇది చాలా కామన్గా చూసే డిసీజ్ అయితే ఈ నీ జాయింట్స్ పెయిన్ అనేది ఏంటి మరి ఇది ఒక సిమ్టమా ఇది ఒక వ్యాధి అనే దాని గురించి డిస్కస్ చేసాం అలానే దాని కారణాలు దానికి ఉపశమనం ఏంటి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం నీ జాయింట్స్ అనేవి మనం అనేది మన మోకాలి చిప్పలు అంటే మోకాలి చిప్పలు ఉండే ఆ జాయింట్ ఇది మన నడకకి మన బాడీ స్ట్రక్చర్ని మెయింటైన్ చేయడానికి ఈ మోకాలు అనేది చాలా అవసరం అంటే ఇవి నిరంతరము యాక్టివ్గా ఉంటాయి నిరంతరము మనకు మూవ్మెంట్ చేస్తూనే ఉంటాయి చేసినప్పుడు ఎప్పుడైతే అవి అరుగుతాయో అంటే ఒక జాయింట్కి ఒక జాయింట్కి మధ్యలో ఉండాల్సిన ఈ కాట్లేజ్ అనే ఒక పేపర్ లాంటిది ఎప్పుడైతే అరుగుతుందో రెండు బోన్స్ రాపిడికి జరుగుతాయి జరిగి అవి అరగడం మొదలవుతుంది ఇది అందరికీ తెలిసిందే జనరల్గా మనము ఎక్స్రే ఎక్సరే చూసినా కానీ చెప్తుంటాం కానీ కొన్నిసార్లు పేషెంట్ వచ్చేసి సింటమ్స్ చెప్తుంటారు సో నాకు మోకాలు నొప్పులు వస్తున్నాయి కాళ్ళల్లో మంటలు ఉన్నాయి తిమ్మిర్లు ఉన్నాయి వాపులు ఉన్నాయి అన్నప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే అంటే ఆ కాళ్ళను చూసినప్పుడు ముట్టినప్పుడు వాటిలో సౌండ్స్ రావడము టకటకాన్ రావడము అండ్ పేషెంట్ ముట్టగానే నొప్పి అనడము వాపు కొంచెం కూడా కదల్చవకపోవడము ఇవన్నీ కూడా మనం సింటమ్స్గా చూస్తాం దాన్నే మనం మోకాల వాపు అంటాము ఆర్థ్రైటిస్ అనేది వాడుక భాషలో అంటే ఎముక వాపు ఆస్టియో ఆథ్రైటిస్ అంటాం సో ఈ ఎముకలో అరగటానికి ఎందుకు జరుగుతుంది అంటే సెవెంటీ పర్సెంట్ ఏంటంటే ఏజ్ రిలేటెడ్ ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఎముకలు అనేవి వాటికి తీసుకోవాల్సిన పోషకాహారాలు కాల్షియం కానివ్వండి మినరల్స్ కానివ్వండి ప్రోటీన్స్ కానీ అవి సరిగ్గా తీసుకోలేకపోవడం వల్ల అరగడం అనేది అవుతుంది ఇట్స్ ఎస్ కామన్ అరవై ఏళ్ళ వాళ్ళకి ఆ ఏజ్లో చాలా కామన్ కానీ మనం చేసే యాక్టివిటీస్ అంటే ఎక్కువ మెట్లు ఎక్కడాలు దిగడాలు కానివ్వండి లేకపోతే ఎక్కువసేపు నిలబడ్డం కానివ్వండి సరైన పోషకాహార ఉన్న ఫుడ్ తీసుకోకపోవడము లైక్ కాల్షియం కానివ్వండి ప్రోటీన్స్ కానివ్వండి మినరల్స్ బాడీలో బ్యాలెన్స్డ్ డైట్ లేకపోవడం వల్ల ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఇంతకుముందు చెప్పుకున్నట్టు అధిక బరువు వల్ల కూడా ఎముకలు అరుగుతాయి సో ఈ ఎముకలు అరగడంకున్న ముందు అసలు మనం ఎలా అంటే ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వాళ్ళకి ఒకవేళ మోకాలు నొప్పులు వచ్చినప్పుడు ఇది మోస్ట్లీ రుమటెడ్ గా కన్సిడర్ చేస్తాము ఏజ్డ్ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వాళ్ళకి వచ్చినప్పుడు అది ఆస్టియో గా కన్సిడర్ చేస్తాం ఇక్కడ మనము ఆస్టియో ఆథరైటీస్ గురించి మాట్లాడినప్పుడు మన ఇంతకు ముందు అన్నప్పుడు ఈ అరగడం అనేది ఏంటంటే ప్రతి ఎముకకి కొంచెం గుజ్జు లాంటి పదార్థం ఉంటుంది దాన్ని సైనోవిల్ ఫ్లూయిడ్ అంటాం అంటే ఇది ల్యూబ్రికేషన్ ఒక రెండు జాయింట్స్ మోకాలు అనేవి రెండు ఎముకలు కలిసే ప్రదేశం కాబట్టి సాఫ్ట్గా ఉండాలి దాని మీద ప్రెషర్ పడకుండా ఉన్నంత వరకు మన మూమెంట్స్ సాఫీగా ఉంటుంది ఎప్పుడైతే ఈ మ్యూకస్ అనేది తగ్గిపోతుంటుంది ఆ ఆయిల్ అనేది ఆ జెల్ అనేది డ్రై అవుతుంటుంది వాడుక భాషలో చెప్పాలంటే ఇది డ్రై అవ్వడం అంటే ఆ ఫ్లూయిడ్స్ అన్నీ తగ్గిపోవడం వల్ల డైరెక్ట్గా రెండు జాయింట్స్ రాపిడికి గురవుతాయి సో అలాంటప్పుడు ఈ కండరాలు సైడ్స్కి ఉండే కండరాలు వాటి పట్టుకోల్పోవడం వల్ల మనిషి నడకలోనే చేంజెస్ వస్తాయి కుంటి నడవడం అంట అంటే కుంటుకుంటూ నడవడం కానివ్వండి కాలు పెడితే నొప్పి రావడం అవుతుంటుంది మరి ఈ ఇది మనము అనుకున్నట్టు ఇది అయితే వచ్చిన తర్వాత ఏం చేయాలి ఆపరేషన్ అనేది ఒక ఆప్షన్ కానే కాదు మన లైఫ్ స్టైల్ చేంజెస్లో మనం కొంచెం చేంజ్ చేసుకుంటూ సరైన మందులు వాడుతూ చేస్తూ ఉంటే దీన్ని మెయింటైన్ చేయొచ్చు అంటే ఎలా అంటే మేము కొన్ని మందులు యూస్ చేస్తాం లైక్ రాసిన సప్తకం కానివ్వండి గుగ్గులు కానివ్వండి ఇవన్నీ వల్ల ఈ కండ్రాలనేది వాపు తగ్గుతూ బోన్ అంటే బోన్లో జరిగే ఆ స్వెల్లింగ్స్ని తగ్గించడానికి అండ్ మెయిన్గా ఇది ఆయుర్వేదంలో చెప్పాలంటే వాత వ్యాధి వాత వ్యాధి అంటే ఇక్కడ మీకు వాతం గురించి చెప్పాలి వాతం అనేది ఏంటి అసలు వా వాగతి గంధవో వాత అంటే ఏదైతే చలనం ఉంటుందో దాన్ని వాయువు అంటాము వాయువు అంటే మేము అందరికి తెలిసిందే గాలి ఎయిర్ ఈ ఎయిర్ అనేది ప్రపంచమంతా ఎలా మూవ్ అవుతుందో మన శరీరంలో కూడా ఈ వాయువు హెడ్ నుంచి టూ వరకు సరైనగా ఫ్లో అవ్వాలి ఎప్పుడైతే ఇది అబ్స్ట్రాక్ట్ అవుతుందో అంటే ఎందుకు అబ్స్ట్రాక్ట్ అవుతుంది మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ మన ఇర్రెగ్యులర్ యాక్టివిటీస్ వల్ల ఏ జాయింట్లో అయితే ఇది అబ్స్ట్రాక్ట్ అవుతుందో ఆ అబ్స్ట్రక్టెడ్ పార్ట్ అనేది డీజనరేట్ అవుతుంది అంటే అరిగిపోతాయి సో మరి ఈ వాతాన్ని మనం సరి చేయగలిగితే ఆ ఫ్లోని క్లియర్ చేయగలిగితే రక్తంలో కానివ్వండి రక్తనాళాల్లో కానివ్వండి కండ్రాల్లో వాతాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు మరి మనం వాతము ఈ చలనము అన్నాము అంటే ఏదైతే మూమెంట్ ఉంది అన్నాము ఇక్కడ మూమెంట్ ఆగిపోయింది కాబట్టి అరుగుతున్నాయి మరి ఆ మూమెంట్ మళ్ళీ చేయాలి అన్నప్పుడు మనం ఫుడ్లో కూడా కొన్ని చేంజెస్ చెప్తాము జనరల్గా మనకు ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే ఆవు నెయ్యి ఈ ఆవుని ఏంటంటే బాడీలో మళ్ళీ మ్యూకస్ పెంచడానికి హెల్ప్ అవుతుంది అలాగని ఇంకో హు సల్లకి బోసులియా సెర్రేటా అనే మంది ఏంటంటే ఈ కాట్లేజ్ని రీబిల్డ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది అండ్ ఫర్దర్గా వరస్ట్ కాకుండా ఆపగలుగుతుంది వీటితో పాటు పంచకర్మ చికిత్సలు స్పెషల్గా ఈ నీ జాయింట్స్ కోసము జానుబస్తీ జాను అంటే మోకాల్ని జాను అంటాం దీనికి ఒక పిండి లాంటి పదార్థం పెట్టి దాంట్లో ఆయిల్స్ ధారగా వేయడం వల్ల కండరాలకి మళ్ళీ పోషణ జరుగుతుంది కండరాలు ప్రెషర్ తగ్గడం వల్ల ఎముక మీద కూడా ప్రెషర్ తగ్గి ఆ ఎముకకు కావాల్సిన కాల్షియం ప్రోటీన్స్ అన్ని స్లోగా రీచ్ అయ్యి మెల్లమెల్లగా ఈ ఈ వ్యాధి తగ్గుతూ నార్మల్ యాక్టివిటీకి వస్తారు కానీ ఆ ఆ ప్రక్రియలో వీళ్ళు చేయకూడనివి ఏంటంటే కింద కూర్చోవడం కానివ్వండి మెట్లు ఎక్కడం దిగడము ఇలాంటివి ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఒకవేళ అధిక బరువు వల్ల ఉంటే ఫస్ట్ మనం ఆ బరువు తగ్గించే చికిత్సలు కూడా చేయాల్సి ఉంటుంది అండ్ దీన్ని తెలుసుకోవడం ఎలా అంటే మనకున్న మోడర్న్ టెక్నాలజీ ఒకటి సింటమ్స్తోనే మనకు తెలిసిపోతుంది అండ్ మాకు ఆయుర్వేదలో వాళ్ళు చూస్తే దర్శన స్పర్శన అంటాము వాళ్ళు చెప్పే సింటమ్స్ని వీటిని బట్టి మనం తెలుసుకోవచ్చు బట్ స్టిల్ అయినా ఎక్స్ ఎక్స్రేస్ ఆర్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ ఎక్స్రేలో మనకి క్లియర్గా కనబడుతూ ఉంటుంది అంటే ఎంతవరకు ఆరిగాయి అనేది మరి ఇంతకుముందు చెప్పినట్టు రుమటెడ్ ఆథరైటిస్ పెరియా ఆథరైటిస్లో కూడా అరుగుతాయి కానీ వాటికి ఏజ్తో సంబంధం లేదు రుమటెడ్ ఆథరైటీస్లో అది రుమటిక్ ఫ్యాక్టర్స్ బ్లడ్లో ఉన్నప్పుడు అది ఏ జాయింట్నైనా చేస్తుంది అలాంటప్పుడు రుమటెడ్ ఆథరైటీ అంటే ఆమత్వం ఆమవాతాన్ని తగ్గిస్తే ఆటోమేటిక్గా ఈ జాయింట్స్ కూడా తగ్గుతాయి మనం తీసుకునే కేర్ ఏంటంటే ఎక్కువ శాతము అంటే మెట్లు ఎక్కడం దిగడము ఇలాంటివి తగ్గించి అండ్ హీల్స్ లాంటి చెప్పులు అలాంటివి కాకుండా నార్మల్గా ప్యాసివ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ డైట్ని కంట్రోల్ పెట్టుకుంటూ దానికి కావాల్సిన పోషణకరం అంటే తైలాలు అప్లై చేసుకుంటూ ఉంటే ఈ కీళ్ళ వాతము అర కీళ్ళ నొప్పుల్ని మనం అవాయిడ్ చేయొచ్చు ఓకే ఇంకా ఫర్దర్గా మీకు వీటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను పర్సనల్గా కాంటాక్ట్ చేయొచ్చు నా నంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్